पल्नाडु जिल्ला सत्तनपल्ली मंडलं मुप्पाळ्ळ सचिवालयंलो युवकुडि वीरांगं चेशाडु। सचिवालयंलो रेंडु कंप्यूटर्स प्रिंटर ध्वंसं चेसि सिब्बंदिपै दौर्जन्यं चेयडमे काक तिरिगि फिर्यादु चेसेंदुकु पोलीस स्टेशन्कि वेल्लाडु। स्टेशन्लो सैतं महिला कानिस्टेबुल्पै दुरुसुगा प्रवर्तिंचाडु कोटिरेड्डि अने व्यक्ति। निंदितुडु वैसीपी मुप्पाळ्ळ वार्डु मेंबर कोडुकु कोटिरेड्डिगा तेलिसिंदि। रूल्स तेलुसा मीडियानि पिलुस्तानंटू महिला कानिस्टेबुल्पै दुरुसुगा प्रवर्तिंचाडु। दींतो महिला कानिस्टेबुल प्रतिघटिंचिंदि। सचिवालय सिब्बंदि फिर्यादुतो कोटिरेड्डिपै केसु नमोदु चेसिननट्लु ముప్పాళ్ళ పోలీసులు తెలిపారు। पद्धति पद्धति मैडम फोन लगन पद्धति मीडिया पील अवसर मेरी फोन लगन पद्धति 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 मैडम ना फोन लगन पद्धति मीडिया पील अवसर मेरी फोन लगन पद्धति 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 मैडम ना फोन लगन पद्धति पल्नाडु जिल्ला सत्तनपल्ली मंडलं ముప్పాళ్ళ सचिवालयंलो युवकुडि वीरांगं चेशाडु। सचिवालयंलो रेंडु कंप्यूटर्स प्रिंटर ध्वंसं चेसि सिब्बंदिपै दौर्जन्यं चेयडमे काक तिरिगि फिर्यादु चेसेंदुकु पोलीस स्टेशन्कि वेल्लाडु। स्टेशन्लो सैतं महिला कानिस्टेबुल्पै दुरुसुगा प्रवर्तिंचाडु కోటిరెడ్డి अने व्यक्ति। निंदितुडु वैसीपी ముప్పాళ్ళ वार्डु मेंबर कोडुकु కోటిరెడ్డిగా तेलिसिंदि। रूल्स तेलुसा मीडियानि पिलुस्तानंटू महिला कानिस्टेबुल्पै दुरुसुगा प्रवर्तिंचाडु। दींतो महिला कानिस्टेबुल प्रतिघटिंचिंदि। सचिवालय सिब्बंदि ఫిర్యాదుతో కోటిరెడ్డిపై కేసు నమోదు చేయనున్నట్లు ముప్పాళ్ళ పోలీసులు తెలిపారు। మరి నా ఫోన్ లకన పద్ధతి కాదు పద్ధతి కాదు పద్ధతి కాదు మేడం నా ఫోన్ లకన పద్ధతి కాదు కూర్చుంటా కూర్చెక్కిందా కూర్చోబో నేను మీడియం పిలుస్తా అవసరం అదే మరి నా ఫోన్ లకన పద్ధతి కాదు పద్ధతి కాదు పద్ధతి కాదు మేడం నా ఫోన్ లకన పద్ధతి కాదు కూర్చుంటా కూర్చెక్కిందా కూర్చోబో నేను మీడియం పిలుస్తా అవసరం అదే మరి నా ఫోన్ లకన పద్ధతి కాదు పద్ధతి కాదు పద్ధతి కాదు మేడం నా ఫోన్ లకన పద్ధతి కాదు కూర్చుంటా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ ఫోనిలో అందిస్తారు। రవికృష్ణ చెప్పండి, పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలంలో యువకుడి వీరంగానికి సంబంధించిన డిటైల్స్ ఏంటి? గాయత్రి, పల్నాడు జిల్లా ఈ ముప్పాళ్ళ ఏదైతే ఈ ముప్పాళ్ళ మండలం ఉందో ముప్పాళ్ళ మండలంలో ఒక యువకుడు హల్చల్ చేశాడు। అతను సచివాలయానికి మధ్యాహ్నం సమయంలో సచివాలయానికి వెళ్ళాడు। సచివాలయానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ చేస్తున్నటువంటి సందర్భంలో దురుసుగా లోపలికి వచ్చేసి ఆ సచివాలయం లోపల ఉన్నటువంటి రెండు
కంప్యూటర్స్ ని అదే విధంగా ప్రింటర్స్ ని కూడా ధ్వంసం చేసేశాడు. అసలు ఎందుకు వచ్చాడు ఏంటి అనేది కూడా తెలియలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్న సిబ్బంది ఒక్కసారిగా నిర్గాంతపోయారు. అటువంటి సందర్భంలో అతను వెంటనే కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వీళ్ళ మీద ఫిర్యాదు చేసేందుకు సిబ్బంది మీద ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి లేడీ కానిస్టేబుల్ అతన్ని ఎవరు నువ్వు ఏంటి అని అడిగిన సందర్భంలో ఆమె మీద దురుసుగా కూడా మాట్లాడాడు. ఆమె చేతిలో ఉన్నటువంటి దగ్గర వచ్చిన తర్వాత అతను దురుసుగా మాట్లాడిన సందర్భంలో ఇట్లా మాట్లాడకూడదు అని లేడీ కానిస్టేబుల్ అనేటువంటి సందర్భంలో నేను మీడియాని పిలుస్తాను రూల్స్ నీకు తెలుసా అని చెప్పి ఆమె మీద ఎదురు ప్రశ్నలు వేశాడు. ఆ సందర్భంలో అతను దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ని ఆ లేడీ కానిస్టేబుల్ తీసుకునేటువంటి క్రమంలో వెంటనే ఆమె మీద అతను చేయి చేసుకోవడమే కాకుండా వెంటనే చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ లాగేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంలో ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది అందరూ కూడా అక్కడికి రావటం అతన్ని పక్కన కూర్చోబెడతాం జరిగింది. వెంటనే సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది అక్కడికి వచ్చి తమ మీద దౌర్జన్యం చేశాడు. ఈ విధంగా అక్కడ సచివాలయంలో ఆఫీస్ లో ఉన్నటువంటి కంప్యూటర్స్ ని మొత్తాన్ని రెండింటిని ధ్వంసం చేశాడు. ప్రింటర్స్ ని కూడా పగలగొట్టాడు అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు నమోదు చేశారు. ఎమ్మటే కూడా కేసు కట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇతను ఇసులు ఎందుకు చేశాడు ఇలా అనే దాని మీద ప్రస్తుతం అయితే విచారణ అయితే జరుగుతుంది. ఇతను ఈ కోటిరెడ్డి అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఒక వార్డుకి చెందినటువంటి గ్రామంలో ఉన్నటువంటి వార్డు సభ్యురాలి కుమారుడుగా అయితే ప్రస్తుతం తెలుస్తా ఉంది. ఇతను మామూలు పరిస్థితుల్లో ఇట్లా ఉంటాడా లేకపోతే డ్రింక్ చేయడం మూలాన ఇట్లా చేశాడనేది ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. గాయత్రి రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.